చాలా ధన్యవాదాలండి. తర్వాత మనం సురేష్ గారు, ఇంకా మన మిత్రులు ఉన్నారు. మిత్రుల్లో డాక్టర్ గన్నవరపు నరసింహమూర్తి గారు మనకు లైన్ లో ఉన్నారు. డాలస్ వాస్తవిలే. మన డల్లస్ వాసులే పద్యకవి, వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా పద్యకవి. గణవర్పు గారు ఉన్నారండి లైన్ లో, వినపడతానండి మా మాట. మీ మాట వినిపిస్తున్నదండి? నేను వినిపిస్తున్నానా? ఇప్పుడు మీరు మాకు కనపడుతున్నారు, కానీ మీరు మీ మీ భావభాగం మాకు కనపడతా ఉంది తప్ప ఇంకా మీరు మీ ఫోన్ ఎత్తి కాస్త మీ ముందు పెట్టుకోగలరా? గూగుల్ కంప్యూటర్ మీద వచ్చానండి, నా ఫోన్ పనిచేయకపోవడం ఉన్న కంప్యూటర్ ల్యాప్టాప్ ను కొద్దిగా ఫ్రంట్ కి తీసుకోండి, కొద్దిగా బెండ్ బెండ్ చేయండి, కెమెరాని కొద్దిగా అడ్జస్ట్ చేసి. ఇప్పుడు రైట్, ఇప్పుడు కనపడుతున్నారండి. పర్ఫెక్ట్. మ్యూట్ కలిపారు, మ్యూట్ మ్యూట్ వెళ్ళారండి. ఒకసారి అన్మ్యూట్ చేయండి, మీ లైన్ ఒకసారి అన్మ్యూట్ చేయండి నరసింహమూర్తి గారు. ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినపడతానండి. ఈ రోజు మా కోసం ఏం పద్యాలు వినిపించబోతున్నారో చెప్పండి, మేమందరం వినడానికి రెడీగా ఉన్నాం. చాలా ధన్యవాదాలు. నాకు మన సురేష్ గారు ఇది వరకు ఒకసారి వసంత మీద అప్పుడు పద్యాలు చెప్పమంటే అప్పుడు ఇక్కడ డాలస్కి వస్తున్నా, నేను ఉన్నది హ్యూగో కాబట్టి అక్కడ చుట్టూ 10 ఎకరాల స్థలం ఉంది, చిన్న నందనవనం లాగా ఉంటుంది. ఇది వరకు వసంతాలు చాలా చక్కగా ఉండేవండి. అప్పుడు ఆ రోజుల్లో అప్పుడు బయటికి రాగానే వచ్చిన పద్యం ఏంటంటే, అప్పుడు పద్యం చెప్తాను, ఇప్పుడు పద్యం తర్వాత చెప్తాను. చిల్లాకు సందుల చెలివింపదాగెను సిగ్గుల ముకుళించు చిన్ని మొగ్గ, మందార మధువులు మనసార గ్రోలెను మధుపంబు పాడును మధుర గీతి, కృంగీర సొగసులు మంజూష నుంచక కొత్త చీరల్ని చెట్లో దాచుకోకుండా, కృంగీర సొగసులు మంజూష నుంచక సీమల తిరగాడు సీతకౌక, పూవింటి తొరగాడు పూవింటి మునగాడు పొదరింట చేరితే సరిజోడు నేనంచు సన్నజాజి, గగన తారల తలపించు గరిక పూలు కలిరిబోడుల రూపులై ధరణియందు, గండు కోయిల కుయ్యగా గళము కలుపు శ్రావ్యనాదముతోడ వసంత వేళ అని రాసుకున్నా అండి. ఇప్పుడేమో కాజా సురేష్ గారు మళ్ళీ ఇప్పుడు వసంతం మీద మన్మథనాం సంవత్సరం వస్తున్నది అంటే ఒకసారి బయటికి వెళ్ళాను, చలి వస్తున్నది ఇక్కడ ఇప్పుడు. అంటే 50 డిగ్రీల అంటే ఇండియా వాళ్ళకి 12 డిగ్రీలు 13 డిగ్రీల సెంటీగ్రేడ్, మనకి 50 డిగ్రీలు చలి వస్తున్నది. గాలి దేవుణ్ణి వాడు వణికించేసాడు శిశిర ఋతువు వచ్చి, వాడు వణుకుతున్నాడు మనని వణికిస్తున్నాడు. బయటికి చూస్తే మొక్కలన్నీ చెట్ల మీద ఆకులు ఎక్కడ ఇంకా రాలేదండి, చిగురు లేదు, ఆకులు రాలిపోయాయి, అవి మోడులుగా ఉన్నాయి. పువ్వులు మొగ్గలు ఏమైనా ఉన్నాయంటే అవేమి కనిపించట్లేదు. వచ్చిన మన్మథుడు తన దండిని సుఖములను పట్టుకొచ్చాడా, లేకపోతే తన పికములను పట్టుకొచ్చాడా, బృంగములను తెచ్చాడా అంటే అవేమీ కూడా కనిపించట్లేదు. తన దండు లేకుండా తన వసంతుడు సఖుడు రాకుండా తనొక్కడు వచ్చేసాడు తొందరపడి. అందుకోసం రాశాను పద్యం. శిశురమ్మునకు నోడి వశమయ్యే వాయువు వేడి కొరత బడి విషమసరుడు అంటే మన్మధుడు, వాడికి బేసి సంఖ్యలో ఉంటాయి పంచసరుడు కదా, సరి సంఖ్యలో లేకపోవడం వల్ల వాడిని విషమసరుడు అంటారు. శిశురమ్మునకు నోడి వశమయ్య వాయువు వేడి కొరత బడి విషమసరుడా, పన్నరాసులు రాలి పడియున్న మ్రోడులా, అలిరు మొలవలేదు దర్పకుండా. వీడికి మన్మధుడికి మహాదర్పం ఉంటుంది, ముల్లోకల్లా తనే అందగాడినని వాడికి దర్పం. ఆ దర్పంతో వాడు వచ్చేసాడు, నా జుట్టూడు పనుక మునుకు నన్ను చూస్తుండడు వాడు. ఆ మహాదర్పంతో వచ్చేసాడు ఇప్పుడు పన్నరాసులు రాని ఇప్పుడు అనంగుడు, తను నేను చూడలేను. మీరేమి తక్కువ, మీరేం తక్కువ లేరు. జుట్టు పడిందని నాకు నాకు మీరు నన్నయ్య పట్టలా కనబడుతున్నారు. మంచిది స్నేహితులు, మమ్మల్ని పోటీగానే ఉన్నారు ఇప్పుడు కూడా. మీరు పన్నరాసులు రాలి పడియున్న మ్రోడిలా, తలిరు మొలవలేదు దర్పకుండా,
ముద్దులలకు వీరి మొగ్గలు కనరావు, ముద్దులలకు వీరి మొగ్గలు కనరావు, అస్త్రజాలము సున్న అంగజుండ. నువ్వు నిన్ను పుష్పధన్వి, నిన్ను పుష్పసురుడు అంటున్నారు. నీకు ధనస్సు లేదు, ఇప్పుడు పువ్వులు లేవు, నీకు బాణాలు వేయడానికి అవేం లేవయ్యా బాబు. ముద్దులలకు వీరి మొగ్గలే కనరావు, అస్త్రత తీయుస్తున్న అంగజుండ. తేరి జూపుల జిక్కు, తేరిపార చూస్తే ఏమైనా తేనెటీగలు కనిపిస్తాయి అంటే, తేరి జూపుల జుక్కు, తేటి ఒంటియు, తేటి ఒంటియు వింత, తేరి జూపుల జిక్కు, తేటి ఒంటియు వింత, పరభృతములు మిథ్య భావజండ. మనకి పరభృతములు ఎలాగా కోకిల్లావు, లేకపోతే మిగిలిన పక్షులైనా రావాలి కదండి, అవి కూడా కనిపించట్లేదు. కాకి చాలా తెలివిగా, కోకిలమ్మ తెలివిగా కాకి గుడ్లు గుడ్లు పెట్టిస్తుంది, ఆ సంగతి మనందరికీ తెలిసిందే. కాకి వాటిని పొదిగి పిల్లలు వచ్చాక వాటిని పోషించి సాకి వాటికి కొంచెం రెక్కల బలం రాగానే వాటి కూత కూడా వస్తుంది. అప్పుడేమో కుహు కుహు అని కోకిల పిల్లలు కేకలు వేయడం మొదలు పెడతాయి. నేను సంగీతం ఎంతో కష్టపడి నేర్పిస్తే కావు కావమని సంగీతం పాడకుండా ఇవేంటి అయ్యా కేకలు పెడుతున్నాయి కుహు కుహు అని కాకి వాటిని గెంటిస్తుంట. అవేమో బయటికి పోతాయి. పరువు ఆ తర్వాత కానీ రెక్కల బలం వచ్చేసింది, వాటి బ్రతుకు అవి బతుకుతాయి. పరువు చేత అవి భరింపబడ్డాయి కాబట్టి అవి పరభృతములు అయ్యాయి. అవి ఆ విధంగా కోకిలికి ఆ పేరు వచ్చింది. మన మిత్రులందరికీ అది తెలిసినదే. తేరి జూపులు జిక్కు, తేటి వంటి వింత, పరభృతములు మిచ్చ భావదుండ. సంభ్రమించి వసంతుడు సఖుడు రామి. నువ్వంటే చాలా తొందరపడి పోయి వచ్చేసావు. సంభ్రమించి అంటే తొందరపడి, నీ సఖుడు ఆ వసంతుడు మాత్రం ఎక్కడో తొంగున్నాడు, ఎక్కడ పడుతున్నాడో తెలియదు, ఇంకా మాకు రాలేదు. సంభ్రమించి వసంతుడు సఖుడు రామి, వాడు రాకపోవడం వలన దండులేమిడి, నీ దండులు సుఖములు పీకములు భృంగములు అవేమీ లేకపోవడం వలన దండులేమిడి నీ రాక దండుగా అయ్యే, దండులేమిడి నీ రాక దండుగా అయ్యే. మరలు మరలి కొని రమ్ము నెయ్యుల మన్మధుండ, మరలి కొని రమ్ము నెయ్యుల మన్మధుండ, మిత్రరహితుని లోకము మెచ్చగలదా. నేను ఎక్కడో ఒంటరిగా ఉన్న మిత్రవాత్సల్యంతో, కాదా సురేష్ గారు పిలిచారు, మీరంతా నన్ను చూస్తున్నారు, మిత్రులు లేకపోతే ఎలాగయ్యా బాబు, వసంతుని పట్టుకురా, నీ బృందాన్ని పట్టుకురా, తిరిగి రావయ్యా మన్మధుడా, నువ్వు ఒక్కడివి వస్తే మాకు చల్లదు, నీ పికములను సుఖములను భృంగములను పట్టుకురా, నీ అస్త్రాలను పట్టుకురా, నీకు బాకులు కావాలి, చిగురు పెట్టు, ఆకులు పెట్టు, మమ్మల్ని అవన్నీ చేస్తే మిమ్మల్ని మేము ఆహ్వానిస్తాం అయ్యా మన్మధుడా. ఈ కొత్త సంవత్సరానికి పేరు పెట్టుకుని తొందరగా వచ్చేయడం కాదు, ఆ విధంగా వాళ్ళందరితో తిరిగి రావయ్యా అని మనకి త్వరలోనే వసంతం వస్తుందని ఆశిస్తూ, మిత్రులందరికీ శుభాకాంక్షలతో, అందరికీ ధన్యవాదాలతో, నమస్తులండి. చాలా చక్కగా చెప్పారండి. మన్మధుడికి మీరు చాలా పెద్ద పని పెట్టారు. ఇంతవరకు చేసే పని వదిలి పుష్పవాణం చేశాడు మన్మధుడు. అందరికీ గాలికి వేడి పుట్టించమని చెప్తున్నానండి బాబు. చాలా బాగుందండి నరసింహమూర్తి గారి, తెలుస్తుంది ఎక్కువగా ఆయన మనకు కనపట్టాలి నరసింహమూర్తి గారిని. ఆయన రాకపోయినా సరే మనం గూగుల్ ఆయన రప్పించింది వాళ్ళ మన దగ్గరికి, అది చాలా సంతోషం అండి. నరసింహమూర్తి గారు, మీరు కూడా మీరు ఎగ్జిట్ అయిపోయి గూగుల్ హ్యాంగ్ అవుట్ లో నుంచి మీరు యూట్యూబ్ ద్వారా మీరు వింటూ ఉండండి, వేరే మన మిత్రులు వస్తారు. నమస్కారం అండి. నమస్కారం, చాలా సంతోషం. ఈ మామిడాకు దీని గురించి చెప్తున్నారు కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను ఈ పద్యాన్ని. చెప్పండి సార్. మామిడాకులోని మరువని లేతయు, మామిడాకులో మరువని లేతయు, ఇది క్రమాలంకారం రాసినటువంటి పద్యం ఇది. వేప పూతలోని తిపితనము కోకిలమ్మ పాడుకుని నాదాలు, చూడా తినగా వినగా చోద్యమగును. అంటే మామిడాకులోని మరువని లేతయును చూడా, వేపపూతలోని తీపిదనాన్ని తినగా, కోకిలమ్మ పాడు పూకూని నాదాలు వినగా, చోద్యమగును అని క్రమాలంకారం రాసినటువంటి పద్యం చిన్నది. చక్కని పద్యం, బాగుంది. అయితే మనకు తర్వాత ఇంకా ఎవరున్నారు సురేష్ గారు? సురేష్ గారు